మెంతి పులుసుకు కావాల్సినవి బియ్యం, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మెంతులు అండ్ అలాగే కొంచెం బెల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో నూనె కాగిన తర్వాత ఒక్క ఎండు మిరపకాయ మాత్రమే వేసుకుంటున్నాం. ఈ పులుసు స్వీట్గా ఉంటుంది, సో ఎక్కువ కారం అనేది పట్టదు. తర్వాత కొంచెం బియ్యం, సో కొంచెం బియ్యం వేసుకుంటున్నాం. చూడండి, చాలా కొంచెంగా కన్సిస్టెన్సీ కోసం. అండ్ అలాగే కొంచెం మెంతులు. సో చూడండి, నెక్స్ట్ కొంచెం మెంతులు. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి బాగా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, వచ్చేసింది. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ అలాగే కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఆవాలు వేసేసాము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము. చూడండి, వేసేసాము. వేసేసిన తర్వాత అవి కొంచెం వేగాలి కదా, మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కాబట్టి. కొంచెం అలా వేగిన తర్వాత అందులో ఈ పులుసుకి ఏదైతే మెయిన్ ఐటెం ఉందో అది చింతపండు పులుసు, 1 కప్పు మొత్తం యాడ్ చేస్తున్నాం మనం. కొంచెం పులుపు టేస్ట్ కూడా ఉంటుంది, పులుపు స్వీట్ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ పులుసులో. సో కొంచెం బెల్లం, చూడండి కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి బెల్లం అలా కరగనివ్వాలి, మరీ ఉండలు ఉండలుగా ఉంటే బాగుండదు కాబట్టి. సో మీరు అలా కరిగేదాకా చూసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. బెల్లం కరుగుతూ ఉంది చూడండి, దాని బాటికి అది కొంచెం. ఇందాక ఏదైతే మనం ఆఫ్ చేసి పెట్టుకున్నామో స్టవ్, దాన్ని మిక్సీ పట్టాలన్నమాట. కన్సిస్టెన్సీకి అన్నాం కదా, మిక్సీ పట్టాలి. సో మిక్సీ పట్టిన వెంటనే మనకి ఎలాంటి టెక్స్చర్ వస్తుందో ఇలాంటి టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ దాన్ని యాడ్ చేసేసుకుందాము. బాగా ఉడకాలి ఆ బియ్యం ఏదైతే ఉందో, మనం మిక్సీ పట్టింది అది బాగా ఉడకాలన్నమాట. ఉడకడం కోసం మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచుతాము. సో పులుసు ఉడికిపోయింది, సో పులుసు ఉడికిపోతుంది చూడండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ మెంతి పులుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.